ओ परमेश ఏమటే సంతిక్త స్థితి భర్త ఆజ్ఞను పాటించాలా లేక అతిథులను అవమానించాలా ప్రభు నేనేం చేయాలి నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 మేము తమరినే వెతుకుతూ ఉన్నాము నన్నా అవును దేవేంద్రులు తమర్ని చూడ ఆరాటపడుతున్నారు వెంటనే స్వర్గానికి రండి దేవర్షి ఎందుకు 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 రావాలి నేను స్వర్గానికి నేను ఆ దేవేంద్రుడి సేవకుడనా నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నారాయణ నారాయణ ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుంటే వెళ్తాను లేకుంటే వెళ్ళనే వెళ్ళను కోపగించకండి దేవర్షి మేము తమర్ని ప్రార్థిస్తున్నాం తమరు గనక మాతో స్వర్గానికి రాకపోతే దేవేంద్రులు మాపై కోపగిస్తారు ఓహోహోహోహోహో బాగుంది చాలా బాగుంది దేవేంద్రులు తమపై కోపగించకూడదని నాపై నేనే కోపం కలిగించుకోవాలా చాలా బాగుంది మీ ముగ్గురి సమస్యల భారమంతా నా నెత్తిన నేనెందుకని వేసుకోవాలి తమకెవరూ చెప్పకపోయినప్పటికీ ప్రపంచంలోని సమస్యల భారం అంతా నెత్తిపైన వేసుకుంటారు కదా చెప్పానుగా నేను ఏది చేసినా కూడా నా ఇష్ట ప్రకారమే చేస్తాను నాకు ఈ విషయం తెలుసు ఆ దేవేంద్రుడు నన్ను ఎందుకు పిలుస్తున్నాడో ఆ లక్ష్మీనారాయణులు జలంధర భవనానికి వెళ్ళారని చింతిస్తున్నారు నాకు తెలుసు ఆయనకు కావాల్సింది నేను వారిని అక్కడి నుంచి తీసుకురావడమే కానీ అలా చేయడం నా వల్ల మాత్రం కాదు తమరు చెయ్యలేరా తారకాసురుడు భయంకర రాక్షసుడు కదా అత్యంత భయంకరుడు జలంధరుడు జలంధరుడు అతడి తర్వాత పుట్టినవాడైనా కూడా రాక్షసత్వంలో ఆ తారకాసుడిని తలదన్నినవాడు అక్కడికెవరెళ్తారు పైగా నేనా నారాయణ 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 స్వామి నారాయణ 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 నారద నారద పరమేశ ఆజ్ఞాపించండి పరమేశ జగతిలో అసురరాజు జలంధరుడు ఉండడం అనేది జగత్తుకి హితం కలిగించదు అందువల్ల అతడి వినాశానికై శక్తి స్వరూపిణి పార్వతి క్రోధాన్ని నీవు మేల్కొలపాలి జాగృతం చెయ్యవలసిందే ఈ పని నిర్వర్తించడానికి కేవలం నీవే సమర్థుడవు యోగ్యుడవు అందుచేత జలంధరుని వద్దకు వెళ్ళి నీ చాకచక్యాన్ని ఉపయోగించు చాకచక్యం ఉపయోగించాలా నీకు మంగళమగుగాక పరమేశ చాకచక్యాన్ని ఉపయోగించాలి లక్ష్మీనారాయణ నారాయణ నారాయణ ఇక్కడికి రావడం శివకృప యొక్క పరిణామమే నా భర్త తమరి సోదరుడు వ్యర్థంగా దేవతలతో యుద్ధం చేశారు భూలోకంలో
ఇంత పెద్ద సామ్రాజ్యంపై ఆధిపత్యం పొందిన పిమ్మట కూడా స్వర్గంపై ఆధిపత్యం పొందవలసిన అవసరమే లేదనిపిస్తోంది. జ్ఞానులు బుద్ధిమంతులు ఆధిపత్యం గురించి కాక కర్తవ్యము ఆచరణల గురించి సచేతనలవుతారు. నీ భర్త నా సోదరుడు అయిన మహాబలి జలంధరుడు వీటన్నిటినీ మించి తన పరాక్రమంతో సామ్రాజ్యం సాధించాడు. కేవలం పరాక్రమమే కాదు దేవి, నా పాతివ్రత ధర్మము నా సతీత్వము కూడా మహాబలి విజయాలకు తోడ్పడ్డాయి. ఇది మహాబలికి నాకు కూడా గర్వకారణమే కదా. అవును, స్వయంగా పరమేశ్వరుడే నాకు దృఢ విశ్వాసాన్ని కలిగించారు. నా సతీత్వమే సదా నా భర్తను రక్షిస్తూ ఉంటుందిట. నీ సత్ప్రవర్తన నీ ఉన్నతాదర్శాల వల్లనే పరమేశ్వరుడు నీకు వరంగా ఈ నమ్మకాన్నిచ్చారు. ఆజ్ఞను మా మాటను పాటించలేదు. లక్ష్మీ విష్ణువు ఇంకా మహల్లో మన అతిథులుగా ఉంటూ మనకు విరుద్ధంగా కుట్రలు పన్నుతున్నారు. లేదు స్వామి, లేదు, వారు మనకు విరుద్ధంగా కుట్రలెన్నడూ పన్నలేరు. వారు మనకు బంధువులు, మన శుభం కోరేవారు. బంధువులట శుభం కోరుతారట, అందుచేతనే నీవు నీ భర్త కోరికని ధరించి ఇంకా వారిరువురిని మహల నుండి పంపేయలేదా? బంధువులంటే ఇలాంటి వారేనా? నా ప్రాణాలు తీయడానికి ఉద్యుక్తుడైన తన భర్త విష్ణువును ఆపలేకపోయిందా నా సోదరి లక్ష్మి? సోదరి అంటే ఇటువంటిదేనా? తనకు తెలియదా? తనకు తెలియదా నేను తన భార్యకు సోదరుడనని? విష్ణువు నాపై చావు దెబ్బలు కొట్టాడే, బావగారు ఇలాగే చేస్తాడా? ఆయన దేవుళ్ళందరిలో శ్రేష్ఠుడు, పూజనీయుడు. ఏమయ్యింది? దేవతలు మనకు శత్రువులు, శత్రువులు. ఇలాంటి దయలేని స్వార్థపరులు నాకు బంధువులు, శుభం కోరేవారు కారు, ఎన్నటికీ కారు. ఏమైనా సరే వారిక్కడ నుంచి వెళ్ళిపోవలసిందే. అవును జలంధర, ఇక మేము నిశ్చయించుకున్నాం, మేమిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఈ విధంగా మమ్మల్ని అవమానించి పంపినందుకు దుష్పరిణామం కూడా నీవు అనుభవించాలి. అది నిశ్చయమని తెలుసుకో. నీ సర్వనాశనం సమీపించింది. నీవు స్వయంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించావు, కానీ అవమానించి మమ్మల్ని వెళ్లగొట్టి పంపించి వేస్తున్నావు. బుద్ధి నిలకడ లేని వారు జీవితంలో నిలకడ సాధించలేరు, నీవు సాధించలేవు. ఇక ఇక్కడి నుంచి వెడదాం స్వామి. నీవెలా అంటే అలాగే. అతిథులకు అవమానం మహాపాపం స్వామి. అతిథులను అవమానించి తమరు మహాపాపం అనుభవిస్తారు. దీని దుష్పరిణామం నుంచి తమరిని ఎవరు రక్షించగలరు? మహారాణి వృంద, బలశాలికి పరాక్రమవంతుడికి ఏ దుష్పరిణామము కలగదు. తనను తాను రక్షించుకోవటంలో తనకు తానే సాటి. గురువర్యా, ఇలాలో ఏ బలశాలి పరాక్రమవంతుడైనా ప్రకృతి నియమాలు విధి విధానం కన్నా ఎక్కువ బలశాలి కాలేడు. నీతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే పరిణామాలకు ఎవరైనా సరే గురికాక తప్పదు. బృందా, ఆ విధి విధానాన్ని నీ కొంగున కట్టిపడి అదింకా జారిపోకూడదు. నాకెంతో సంతోషంగా ఉంది మహాబలి జలంధర, సంతోషంగా ఉంది. నీవు పంట కింద రాయి వస్తే తీసి పారవేశావు, ఇక నీవు స్వర్గంపై ఆక్రమణ చేయటానికి సన్నాహాలు చేయి మహాబలి. స్వామి, స్వర్గంపై ఆక్రమణ అరిష్టకారకం. తమరు తమ బుద్ధిని వివేకాన్ని ఉపయోగించండి. నా బుద్ధినా లేక నీ బుద్ధినా? బృందా, నీకు కూడా మంచిది, నీ పరిమితిలో నువ్వు ఉండు. ఎన్నారాయణ, ఆ పరమేశ్వరుడు నన్ను ఎటువంటి కార్యానికి నియోగించాడో కదా,
माता पार्वती मध्य क्रोधाग्नि रगुलकोल्पाली अदी चाकचक्य अदा साध्यम एलांटी चाकचक्यो माता पार्वती क्रोधाग्नि उत्पन्नमैते नन्नू ना चाकचक्यानी काल्चिवेस्तुंदेमो वद्दु ना चाकचक्यानी नाकन्ना तक्कुव चाकचक्यं गल वारि मीदने प्रयोगिस्तानु एक्कुव वारि मीद कादु कानी परमेश्वरुडु नाकु हितं कलिगिंचनि कार्यान्नि एन्नडु ओप्पगिंचरु నేను నారాయణ నారాయణ జయ జయ లక్ష్మీనారాయణ ఇదేమిటి ప్రభు మీరిద్దరూ మహాబలి జలంధరునికి అతిథులు కదా ఇంత త్వరగా తిరిగి ఎలా వచ్చారు తిరిగి రావడం కాదు వెళ్ళగొట్టేశారనాలి సోదరి ఇంటి నుంచి సోదరుడు తిరిగి వస్తాడు కానీ సోదరుడి ఇంటి నుంచి సోదరుని వెళ్ళగొట్టారని వినడానికి విచారంగా ఉంది అంటే తమో గుణం పెరిగిపోతోందన్న మాట అవును నారద అదే జరిగింది జలంధరుడు మమ్మల్ని ఘోరంగా అవమానించాడు అతడికి సర్వనాశనం తప్పదు అవును మాత పూజ్యులు ఆదరణీయులు ఇలా సత్పురుషులను అవమానించేవాడు మృత్యువుకు ముందరే మృత్యువు వల్ల అవమానం పొందుతాడు అతడెంత అవమానితుడవుతాడంటే మృత్యువుకు ముందరే అతడికి మృత్యువు ప్రాప్తిస్తుంది సర్వనాశనం కలుగుతుంది అతడికి మాత తమరి ఉద్వేగాన్ని నేను నా మాటలతో వెల్లడిస్తున్నాను మీరిరువురిని ఇక్కడ చూసి నేను ప్రసన్నున్నయ్యాను తమరిని దర్శించడంతో నా సమస్యకు పరిష్కారం లభించింది అదిలా నారదా అదంతే ప్రభు పరమేశ్వరుడు నన్ను ఒక కార్యాన్ని పూర్తి చేయమని ఆదేశించారు తమరి రూరిని దర్శించే ముందు కార్యం ఎలా పూర్తవుతుందా అనే సందిగ్ధంలో పడ్డాను కానీ మీరు రూరిని దర్శించిన పిమ్మట సందిగ్ధం తీరింది అంటే ఆ కార్యాన్ని నేను నిశ్చింతగా పూర్తి చేయగలుగుతాను ఇక నాకు పరమేశ్వరుని ఆదేశపు అర్థమేమిటో తెలిసిపోయింది శ్రీహరి ఏమా ఆదేశం ఏమా కార్యం ఎటువంటి సందిగ్ధం స్పష్టంగా చెప్పునారదా మాత ఈ జగత్తులో మనసు వాక్కు స్పష్టమై తక్కినవన్నీ అస్పష్టంగా ఉన్నా సరే ఈ ప్రపంచంలోని వారందరూ సుఖంగా ఉండగలరు నారదా నీవు మళ్ళీ మాటల మాయాజాలం పన్నడం ఆరంభించావు నేను అడుగుతున్నదేమిటి దానికి నీ సమాధానాలేమిటి మాత తమరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల సామర్థ్యం నాకు లేదు అది శ్రీ మహావిష్ణువే చేయగలరు నారాయణ నారాయణ అరే నారదుడేమీ చెప్పకుండానే అదృశ్యుడయ్యాడే వైకుంఠం వెళదాం అక్కడ నీకు అన్ని విషయాలు తెలుస్తాయి మహాబలి జలంధరుడికి జై మహాబలి జలంధరుడికి జై మహాబలి జలంధరుడికి జై అసురాది నాయకుడు మహాబలి జలంధరుడికి జై సామ్రాట్లో సామ్రాట్టు మహాబలి జలంధరుడికి జై సేనాపతి ఆజ్ఞాపించండి మహాబలి సైన్యాన్ని సిద్ధం చెయ్యి మనం వెంటనే స్వర్గంపై ఆక్రమణ చేద్దాం తమరి ఆజ్ఞను పాటిస్తాను మహాబలి నారాయణ నారాయణ ఓ మహాబలి జలంధర స్వర్గంపై విజయం పొందటానికి సన్నాహాలు చేస్తున్నారే మేము స్వర్గాన్ని జయించలేమా నారాయణ నారాయణ మహాబలి తమరి ప్రశ్న ఎంతో సరళమైంది కానీ నా ప్రశ్న ఆశ్చర్యంలో మునిగి ఉంది ఇప్పటిదాకా తమరు స్వర్గంపై విజయం పొందలేదేమా అని గురువు ఆజ్ఞను ఆలస్యంగా ఇచ్చారు నారదా గురువా ఈ గురువెవరు నీవు మా గురువునే ఎరుగవా గురు శుక్రాచార్యులు గురు శుక్రాచార్యులా అయితే మహాబలి తమరాయనని ఆదరపూర్వకంగా గురుదేవులని అనరెందుకని లేదు ఈ దేవ దేవి దేవతలు మా కంటికి చూడటానికి ఎలాగూ బాగుంటారు పేరు పలకటానికి మా నోటికి బాగుండదు ఈ దేవ దేవి దేవతల ఉచ్చారణ అస్వస్థత కలిగిస్తుంది
నారాయణ నారాయణ అయినా మహాబలి గురువుకి తగిన గౌరవం అవసరమే కదా తమరు గురువర్యులని అనవచ్చు కదా వర్యుడు వరుడు వరుడు అంటే మరింత ప్రమాదకరం నారదా నారాయణ నారాయణ ఇందులో ప్రమాదం ఏమిటి వరుడిలో ఈ ప్రవేశిస్తే నో ఈ ఈ ఈ ఎక్కడిది మహాబలి అదే మానవులకు దేవతలకు ఉండే ఈ దాన్ని ఈశ్వరుడు అంటారుగా శవంలో గనుక ఈ ప్రవేశించిందంటే అది శివం అయిపోతుంది వరుడులో దూరి విరుడైపోతేను గురు వరుడు నుంచి వీరుడైపోతాడు మరి ఒకే స్థానంలో ఇద్దరు వీరులు ఎలా ఉండగలరు వీర జలంధరుడేమో గురువీర శుక్రాచార్యుణ్ణి తన మార్గం నుంచి ఎలాగో తొలగిస్తాడు అవును నారద అకారణంగా గురువు ప్రాణాలు తీయడం కంటే ఉచితమేమిటంటే ఆయన్ను కేవలం గురువు అంటే సరిపోతుంది బాగుంది చాలా బాగుంది ఎంతో బాగుంది మహాబలి జలంధర తమరు కేవలం మహాబలియే కాదు మహాజ్ఞానులు కూడా తమరు పుట్టిన ఈ భూమి ఎంతో ధన్యమైంది స్వర్గము ఆకాశము కూడా మా వల్ల ధన్యమైపోతాయి